కోనసీమ జిల్లా ముమ్మడివరం యానం ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై నుండి గోదావరి నదిలోకి దూకిన వ్యక్తి గోరంకికి చెందిన హోంగాడు మల్లడి శివకాశి ప్రసాద్ వారధిపై ద్విచక్ర వాహనం నిలిపివేసి గోదావరిలో దూకిన హోంగార్డ్ ప్రసాద్ ప్రస్తుతం కాకినాడ ఎస్పీ బంగ్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు కుటుంబ సభ్యులు నేపథ్యంలో హోంగార్డ్ ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టిన ఐపోలవరం పోలీసులు ये नंबर ले पाऊंगा।